वेदिक ग्राम सर्पंच उमा श्रीहरी गार चंद्रुति जेडपीटीसी नागम कुमार गार मैं एमपीटीसी वरज देवास्वामी गार वार्ड मेंबर्स अंदर की मरी ग्रामस्थलु मीडिया मित्रुलकु अंदर की हृदयपूर्वक नमस्कार మీ ఊరికి వాటర్ ప్లాంట్ కావాలని గ్రామ సర్పంచ్ పాలక వర్గం మరి మీరందరూ మీ ఊరికి ఇది కోరి తెచ్చుకున్నారు మరి మీ ఊరి స్వావలంబనకు నిదర్శనం మీకందరికి అభినందనలు పంచాయతీలు ఈ మధ్యల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు పంచాయతీలో పైసలు లేవు పనులైతే చేయాలి మరి పొద్దులేవనే పంచాయతీలైతే తగ్గుదలేవు మరి నిధుల కొరత ఉంది గ్రామ పంచాయతీలకు దీని గురించి తక్షణమే మరి ప్రభుత్వం ఆలోచించాలి ప్రజాస్వామ్యానికి గ్రామ పంచాయతీలు ఆఖరి మెట్టు కాదు తొలి మెట్టుగా మనం భావించాలి ఈ పంచాయతీల చరిత్ర వేల సంవత్సరాల చరిత్ర మనం చూసుకుంటే ఆశిరెడ్డిపల్లి గ్రామం అది ఎప్పుడు పుట్టిందో దానికి పేరెవరు పెట్టిందో మనం ఎప్పుడైనా ఆలోచించామా దానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది మరి ఈ వ్యవస్థ మనం కాపాడుకోవాలి గ్రామ పంచాయతీలని బలగతం చేయాలి విధులు నిధులు అధికారాలు పూర్తిగా బదిలీ కావాలి అప్పుడే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి ఆశిరెడ్డిపల్లి లాంటి గ్రామాలు దేశానికి ఆశా కిరణాలు కావాలని సందర్భంగా కోరుకుంటున్నాను ఈ మధ్యన బయలక్షలు అంటే అందరూ భయపడుతున్నారు మరి ఎందుకు భయపడుతున్నారు అంటే మరి రాజకీయ నాయకులకు ఖర్చులు ఎక్కువైనాయి ఈ మధ్యన వారు ఎప్పుడు బై ఎలక్షన్ అంటే బై ఎలక్షన్ కాదు బియుఐ బై ఎలక్షన్ అని ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతుంది ఈ పరిస్థితుల్లో మనం ఆలోచన చేయాలి యోజనలో ఆలోచన చేయాలి ఇది ప్రజల తప్పు కాదు మనం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాలి 73 సంవత్సరాల క్రితం రాజ్యాంగం ప్రవేశపెట్టేటప్పుడు వారు అన్నారు ఆ రోజు రాజకీయ ప్రజాస్వామ్యం ఉంది అంటే ఒక మనిషి ఒక ఓటు ఉంది సామాజిక ప్రజాస్వామ్యం అప్పట్లో లేకుండే ఒక మనిషి ఒక విలువ లేకుండే మనం ఈ రోజుకి వస్తే మరి రాజకీయ ప్రజాస్వామ్యం ఉంది ఒక మనిషి ఒక ఓటు ఉంది కానీ ఒక ఓటు ఒక రేటు ఒక నోటుగా మారిపోయింది దీనికి కారణం మరి ఏళ్ళ తరబడి వస్తున్న పాలకులే కావచ్చు మన వ్యవస్థలే కావచ్చు ఇది ప్రజల తప్పు కాదు మనం దీన్ని సరి చేసుకోవాలి ఇప్పుడు తప్పనిసరిగా అత్యవసరంగా మనం దీని గురించి అందరం ఆలోచన చేయాలి మరి దీనికి కారణం పేదరికం మరి సమాజంలో అసమానతలు ముఖ్యంగా మనం చూస్తుంటే దాదాపు 10% జనాభా దగ్గర మొత్తం 60% సంపద ఉంది మరి దానికి అసమానతలు కారణం ధనికుడు అవుతున్నాడు మరి పేద నిరుపేద పాతాలకు పడిపోతున్నాడు మరి దీనికి పరిష్కారం మరి ఏంటిదని మనం ఆలోచిస్తే దానికి ముఖ్యంగా ఇందాక మరి ఎంపీటీసీ గారు చెప్పినప్పుడు పరిశ్రమలు రావాలి పేదరికానికి అసమానతకు పరిష్కారం పరిశ్రమలే మరి పరిశ్రమలు మరి పెద్ద పరిశ్రమలు కావచ్చు మధ్యతరగతి పరిశ్రమలు కావచ్చు చిన్న కుటీర పరిశ్రమలు కావచ్చు హైదరాబాద్లో పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి పారిశ్రామిక కారిడార్ ఉంది కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నా మరి ఈ రోజుల్లో వాళ్ళు పోతలేరు నైపుణ్యాలు లేవు ఉద్యోగాలు ఉన్నాయి కానీ సరైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల మరి యువజనులు మరి ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్నారు మన దేశ అభివృద్ధి కూడా ఆగిపోతుంది అందుకే మరి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు మనం ఎంతో ముఖ్యం సిహెచ్ విద్యాసాగరరావు గారు మరి కోనరావుపేట మండలంలో నాగారంలో అదే జక్యాల డిస్టిక్లో నైపుణ్య అభివృద్ధి కేంద్రం నడిపిస్తున్న ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిమ జీఎంఆర్ టాటా వీళ్ళు అందరితోని నడిపిస్తున్నారు మన చందుర్తి మండలంలో కూడా ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రం రావాలని నా కోరిక దాని ద్వారా మరి మహిళలే కావచ్చు యువకులే కావచ్చు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మన దేశంలో కాదు దుబాయ్ మస్కట్ అమెరికాలో కూడా ఉద్యోగాలు వస్తాయి మరి దీని గురించి ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేయాలి స్వచ్ఛంద సంస్థలైనా మాలంటారు కూడా మేము కూడా ఆలోచన చేస్తాం అదే కాకుండా మరి మధ్యతర పరిశ్రమలు కూడా మరి మండల స్థాయిలో రావాలి ముఖ్యంగా ఆహార శుద్ధికి సంబంధించిన పరిశ్రమలు మండల స్థాయిలో రావచ్చు మరి మహిళా సంఘాలు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు షాపులు పెట్టుకుంటున్నారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటున్నారు పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగే కావచ్చు మరి మ్యాచింగ్ సెంటరే చిన్న చిన్న క్లాత్ టైలరింగ్ షాపులే కావచ్చు
మేము ప్రతిభా ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారతకు మావంతు సహాయం చేస్తున్నాము. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాము. అవసరమైన మహిళలకు ఇస్తున్నాము. వాళ్ళు కూడా షాపులు పెట్టుకొని ఇది యూనిఫామ్ లాంటి ఆర్డర్లు తీసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు బాగుపడుతున్న ఉద్దేశంతో మహిళా సాధికారతకు మేము ప్రతిభా ఫౌండేషన్ పెద్ద పీఠం ఇస్తున్నాం. మరి చదువుకున్న వాళ్ళు మరి మంచి రుణాలు దొరకాలి. ప్రభుత్వాలైనా మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేయొచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య చూస్తుంటే మన దగ్గర కరోనా సమస్య అయిపోయింది. చైనా వాళ్ళు ఇంకా లాక్డౌన్ చేస్తున్నారు. ఇంటికెళ్ళి వస్తే కరోనా వస్తే జైల్లో పడేస్తారు అక్కడ. అందుకే కరోనా లాక్డౌన్ వల్ల అక్కడ ఎంతో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి. చైనాలో చైనా ధనిక దేశం అయింది. ఆ పరిశ్రమలు వేరే దేశానికి పోవాలని చూస్తున్నాయి. మన దేశానికి మరి వస్తాయి. మన యువజనులు రెడీ ఉండాలి నైపుణ్యాలతో. ఇది ఒక సువర్ణ అవకాశం మన దేశానికి. చైనా నుంచి పోయే పరిశ్రమలు మన దేశానికి వస్తాయి. కానీ మన యువజనులు జనాభా అందరూ రెడీ ఉండాలి. మరి స్టార్ట్అప్ కూడా పెట్టుకోవచ్చు మన యువజనులు. ధైర్య సాహసాలు తక్కువేం కాదు. ఛత్రపతి శివాజీ మన తెలంగాణ గడ్డ పైన పాదాలు తాకినాయి. మరి యువజనులు స్వామి వివేకానంద వివేకంతో ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలతో ముందుకు వచ్చి రుణాలు తీసుకొని స్టార్టప్లు పెట్టాలి. ఇక్కడ హైదరాబాద్ లో కాదు మన వేములవాడలో స్టార్టప్ పెట్టాలి అని నా కోరిక. ఈ మధ్యలో పేపర్లో గత నవంబర్ మాసంలో ఎక్కడ చూసినా దాడులు, ఐటీ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు, ఇంకా జిఎస్టీ దాడులు. పొద్దున్నాక ఇదే వార్త, దాడులు దాడులు దాడులు. మీరు విన్నారా ఈ వార్త దాడుల గురించి? నేను మొన్న మా ఊరికి నాగరంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇనాగ్రేషన్కి పోయింది మా ఊరికి. ఆ ప్రోగ్రామ్ తర్వాత ఆ ఊర్లో పెద్ద ముసలైన ఉన్నాడైనా రైతు, నేను మాట్లాడిన ముచ్చట ఇచ్చిన నాయన, ఎట్లా నడుస్తున్నాయా వ్యవసాయం అంటే సార్ మా పైన దాడులు బాగుతున్నాడు. అరే నేనేమన్నా ఊర్లో కూడా ఐటీ దాడులు అవుతాను నేను అడిగిన సార్, ఐటీ దాడులు కాదు సార్, మా పైన పొలాల పైన కోతులు దాడి చేస్తున్నాయి. ఆయన అన్నాడు ముసలైన తాత, అయ్యా పొలాలే కాదు మా ఇళ్ళ పైన కూడా దాడి చేస్తున్నాయి కోతులు. ఆయన బాధ అయితే ఎంతుందంటే ఆయన చెప్తున్నాడు, సార్ మన అన్నం తింటుంటే ప్లేట్ గుచ్చుకుంది, దాన్ని బెదిరిస్తే అది ఉల్టా నన్ను బెదిరించి 100 కోతులతో మళ్ళీ నాంటి మీద దాడి చేసింది. ఇలా దాడులతో వస్తున్నాం సార్, మేము బతకలేకపోతున్నాం అన్నాడు. మరి మన ధ్యాస, ప్రభుత్వాల ధ్యాస, మన పట్టణంలో అందరి ధ్యాస ఐటీ ఈడీ దాడులపైనే ఉంది. గ్రామాలలో రైతులపైన కోతులు దాడి చేస్తున్నాయి. దాని గురించి తక్షణమే ప్రభుత్వం ఆలోచించాలి. సోలార్ ఫెన్సింగే కావచ్చు, వీటి మన వాటికి వేరే పార్క్ ఫుడ్ పార్క్స్ కావచ్చు. ఎందుకంటే రైతులు బాగలేకపోతే మన ప్లేట్లో అన్నం ఉండదు, దేశానికి ఆహార భద్రత ఉండదు. కానీ మన ఊర్లో సమస్య ఉందా, కోతుల సమస్య లేదా? లేకపోతే నేను పోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. సారీ బాగా మాట్లాడుతూ నా పేరు దాడి ఇస్తే కష్టం కదా. సో మరి రైతులు మరి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇదొక సమస్య. ఈ మధ్యలో చూస్తున్నాం మరి గ్రామాలలో గోదాములు లేవు, అది కూడా సమస్య ఉంది. రోడ్ల పైన ధాన్యం పడేస్తున్నారు, దాని గురించి తక్షణమే ఆలోచించాలి. మరి ఆహార శుద్ధి రంగం పైన కూడా రైతులు ఆలోచించాలి. రైతు ఉత్పత్తిదారు సంఘాలుగా తయారైతే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఈ మధ్య నేను ఒక జైడ, మరి పక్క రాష్ట్రాలలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అని ఉన్నాయి మన ఊళ్ళో ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో. కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటే ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయనుకోండి, మహిళా సంఘాలు రుణాలు తీసుకొని పెద్ద మహిళా సంఘాలు 2-3-10 గ్రామాలు కలుపుకొని మీరే హార్వెస్టర్లు కొనుక్కొని మరి రోటోవేటర్స్ లాంటివి కొనుక్కొని ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చు. మన పట్టణాలలో మొబైల్ బటన్ ఒత్తితే ఇంటికి బిర్యానీ వస్తుంది, ఇంకో బటన్ ఒత్తితే బైకో ట్యాక్సీ ఇంటికి వస్తుంది. గ్రామాలలో రైతు కూడా మొబైల్ ఫోన్లో ఒక బటన్ ఒత్తితే హార్వెస్టర్ ఇంటికి రావాలి, ఇంకో బటన్ ఒత్తితే రోటోవేటర్ రావాలి. ఇలాంటి అన్ని మొబైల్ ద్వారా వచ్చే సదుపాయం ఉంది. మన గ్రామంలో మన మండలంలో కూడా ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ త్వరగా రావాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇంత మంచి అవకాశం ఇస్తున్న గ్రామస్తులందరికీ, సర్పంచ్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.